एनटीआर जिला नंदिगामलो कृष्णा नदिलो दीक्षकु दिगिंदो महिला संसारानिकी पनिकि राडनि तेलिसिनप्पटिकी ओ व्यक्तितो तनकु पेळ्ळि चेशारनि बाधितुरालु आरोपिस्तोंदी ई विषयं बयट चेप्पोद्दनि अत्तमामलु बेदिरिंचारनि आवेदन व्यक्तं चेसिंदे तनकु विडाकुलु कावालनि कोरडंतो ग्राम पेद्दल समक्षंलो 15 लक्षलु इच्चेंदुकु अत्तमाम ओप्पुकुन्नारनि चिवरकु डब्बु इव्वकपोगा तनपै कोर्टुलो పరువు నష్టం దావా వేశారని చెప్పింది తమకు న్యాయం జరిగే వరకు కృష్ణా నది నుంచి एनटीआर जिला नंदिगामलो कृष्णा नदिलो दीक्षकु दिगिंदो महिला సంసారానికి పనికి రాడని తెలిసినప్పటికీ ఓ వ్యక్తితో తనకు పెళ్లి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది ఈ విషయం బయట చెప్పొద్దని అత్తమామలు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు విడాకులు కావాలని కోరడంతో గ్రామ పెద్దల సమక్షంలో 15 లక్షలు ఇచ్చేందుకు అత్తమామ ఒప్పుకున్నారని చివరకు డబ్బు ఇవ్వకపోగా తనపై కోర్టులు పరువు నష్టం దావా వేశారని చెప్పింది తమకు న్యాయం జరిగే వరకు కృష్ణానది నుంచి బయటకు రానని చెప్తోంది బాధితురాలు సంసారం చేయడం లేదండి పెళ్ళై ఇప్పుడు 4 ఇయర్స్ అయ్యింది పేరు పెళ్ళైన రోజు నుంచి అలాగే ఉన్నాడు తను ఇంకా ఏంటి ఇలా ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళ చెల్లికి చెప్తే ఇవన్నీ బయట చెప్పొద్దు మా ఫ్యామిలీ పరువు పోద్ది అని అనిందండి నువ్వు కాలేజీకి వెళ్తావు కదా వెళ్ళి కాలేజ్ నుంచి రా ఆ తర్వాత నేను చూపిస్తా హాస్పిటల్ అది ఇది అనిందండి ఇంకా సర్లే అండి నేను కాలేజీకి వెళ్ళాను వచ్చినా కూడా ఇంకా అతను అలాగే మారే మారలేదు అలాగే ఉన్నాడు ఏంటి ఎలా ఉన్నావు అంటే ఆడంగుళ్ళగా ఏడవడం అలా చేస్తున్నాడు దూరంగా ఉండటం అట్లా చేస్తున్నాడు దగ్గరికి అసలు రాకుండా పక్క తిరిగి పడుకోవడం ఇట్లా సరే అని చెప్పి నేను ఇంకా మా పేరెంట్స్తో చెప్తే వచ్చి మాట్లాడారండి వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు ఏంటి మీ అబ్బాయి దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళు అదేం లేదండి బాగానే ఉంటారు ఇక్కడి నుంచి అది ఇదని చెప్పారండి మా పేరెంట్స్కి తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వాళ్ళ మాడపడుచు జర్మనీ నుంచి అమ్మాయిని రమ్మని ఇట్లా బ్లాంక్ పేపర్స్ మీద డాక్యుమెంట్స్ మీద నలుగురు కలిసి సైన్లు చేయించేసుకొని ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్తే ఊరుకోనని ఇంకా బెదిరించారు ఇంకా నేను చాలా ఇంకా 1 ఇయర్ వెయిట్ చేశాను చూశాను ఇంకా నా వల్ల కాదనిపించింది కానీ మా పేరెంట్స్ చెప్తే తీసుకొచ్చేసారు ఇంకా నన్ను మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కావాలని అట్లా కూడా హెరాస్ చేసేవాళ్ళు కొంగర నరేంద్రనాథ్
నా పేరు పొంగర నవ్జిత. అక్కడ ఉన్నా మాకు న్యాయం ఎలాగో జరగదని ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని ఎలాగో పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని న్యాయం జరగకుండా మమ్మల్ని అడ్డుకుంటారు కాబట్టి.